ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ టూ పోస్టులు పెంచాలని, డిఎస్సీ వాయిదా వేసి మెగా డిఎస్సీ ప్రకటించాలని వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్కు ఓయూ విద్యార్థులు మద్దతు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ వన్, గ్రూప్ టూ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మా యూనివర్సిటీలో లైబ్రరీ నుంచి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ గాడకి నిరసనగా ర్యాలీ నిర్వహించడం, ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థులను మోసం చేసి రెచ్చగొట్టి ఓట్లు వేపించుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆ రోజు చెప్పినటువంటి జాబ్ క్యాలెండరు, 2 లక్షల ఉద్యోగాలు, 1 సంవత్సరానికి 2 లక్షలు ఇస్తున్న ఉద్యోగాలను, అదే విధంగా గ్రూప్ వన్ 1:100 ఇస్తానని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అదేవిధంగా గ్రూప్ టూను 1:2000 పెంచుతామని ఇప్పటి వరకు పెంచలేదు. అదేవిధంగా గ్రూప్ త్రీను 3000 పెంచుతామని ఇప్పటి వరకు పెంచలేదు. అదేవిధంగా మెగాడిఎస్ని 25 పైసలకు ఇస్తానని చెప్పిన ఇప్పటి వరకు 25 పైసలకు వేయలేదు. కాబట్టి ఇవన్నిటికీ నిరసనగా ఈ రోజు మోతీలాల్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్లో దీక్ష కూర్చుండు. వారికి మద్దతుగా ఈ రోజు మేము రాష్ట్ర నలుమూలల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ తెలియజేయాలి. అదేవిధంగా ఇక్కడ మోతీలాల్ పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కారం లేని ఎడల మేము రాష్ట్రంలో ఎక్కడ ఉన్నదని అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం.